నమస్తే, వెల్కమ్ టు 3TTV న్యూస్. జడ్చర్ల నియోజకవర్గం విద్యా వైద్య రంగాలలో ముందంజలో ఉండాలన్న సంకల్పంతో నియోజకవర్గంలోని 5 కళాశాలలో దాదాపుగా 1300 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి మిగతా ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని 5 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ రెడ్డి నియోజకవర్గంలోని 5 కాలేజీల్లో చదువుతున్న సుమారు 1300 మంది విద్యార్థుల ఆకలి తీర్చడం కొరకు నేడు జడ్చర్ల నియోజకవర్గంలోని 5 జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలో మౌలిక వసతులకు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కళాశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యాభ్యాసాన్ని సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరు ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారా లేదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మేము వస్తే 3-3 గంటలు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్స్ కానీ మా కోసం వెహికల్స్ పెట్టుకొని మేము మండల తిరుగుతుంటే మా చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో. కామన్ పీపుల్కి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అడ్రస్ చేసేదానికి పోలీసు వాళ్ళు ఉండాలని నాకు అవసరం లేదు. నా కార్యకర్తరే నా బాడీ గార్డ్, నా కార్యకర్తకి నేను బాడీ గార్డ్. సిఎస్ఆర్ ఫండ్స్ మిస్యూజ్ అనేది వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే, లేకుంటే లక్ష్మీ ట్రస్ట్ ఉంది కదా, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టమని ఎవరెవరు ఇచ్చిందో తెలుస్తుంది. అప్పుడు మనం కూడా చెప్పగలుగుతాం ఇక్కడ మిస్యూజ్ అయిందని. కూడా నేను చూసినాను వాళ్ళకి ఇమీడియట్ పార్లర్ నేను డిస్కస్ చేసిందే మీరు నన్ను అడిగినారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఆరెంజ్ కొడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అందరికీ చెప్పిన నేను ఆరెంజ్ కొట్టారు, నార్మల్ కామన్ పీపుల్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా తెలియదు. మాట్లాడేదానికి హెల్త్ మినిస్టర్ ఎప్పుడు చేసిండు? 2018 వరకు లక్ష్మణ్ హెల్త్ మినిస్టర్ లేడా? అప్పటి వరకు హాస్పిటల్ కట్టేయలేకపోయినాడా? స్టాఫ్ తీసుకెళ్లేకపోయినారా? ఇప్పుడు ఎలక్షన్స్ ముందు 2023 ఎలక్షన్స్ ఉంటే ఒక నెల ముందు హరీష్ రావు తీసుకొచ్చి ఓపెన్ చేసి స్టాఫ్ కోసం ఎలక్షన్స్ అయినా ఆలోచిస్తారా? సిగ్గుండాల వాళ్ళకి మాట్లాడనికే. జడ్చర్ల నియోజకవర్గంలో 5 జూనియర్ కాలేజీలలో అందరికీ మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్రారంభించడము. జూనియర్ కాలేజీలో పాపం ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పుడు 3 నెలలు ఉన్నది. పిల్లలకు పాపం చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి స్కూళ్ళు చేసుకొని వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి పెట్టలేకపోతున్నారు. అటెండెన్స్ కూడా కొన్ని కాలేజీలలో 50-60% ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి భోజనాలు మిడ్ డే మీల్స్ నా సొంతంగా వాళ్ళకి ఈ రోజు నుంచి 3 నెలలు వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయే వరకు వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. అక్షయ పాత్ర నుంచి మాట్లాడుకొని కాంటాక్ట్గా ఎవ్రీ డే మధ్యాహ్నంకి వాళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్ ఎట్లయితే మన ఇంట్లో మనం తింటాం అట్లాంటి క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి వచ్చేటట్టు అది మాట్లాడుకొని ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నా సొంతంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి. జడ్చర్ల నియోజకవర్గం నుంచి మంచి ఆఫీసర్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా వాళ్ళకి 100 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యే కోచింగ్ కూడా నేను ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎస్కార్ట్ చెప్తాం, 3వ రోజు పోలీసు వాళ్ళకి చెప్తాం. సిఎస్ఆర్ ఫండ్స్ దాదాపు చాలా మంది నా దృష్టికి వచ్చింది. ఫ్యాక్టరీలల్లో కొంతమంది నాయకులు నెల నెలకి అక్కడ కమిషన్లు తీసుకునేది, వాళ్ళని బెదిరించి పైసలు తీసుకోవడం జరిగింది. ఫ్యాక్టరీ వాళ్ళకి అందరికీ ఎస్సీజెడ్లు కానీ ఈ నియోజకవర్గం ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్తున్నాను, పొల్యూషన్ ఉండొద్దు, ఎవరైనా వచ్చి మీ మనం భయపడి పైసలు వసూలు చేస్తే మాత్రము నా దృష్టికి తీసుకురాని యాక్షన్ తీసుకుంటాము. మీరేమైనా ఇవ్వాలనుకుంటే, మీ సిఎస్ఆర్ ఫండ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఎడ్యుకేషన్ కోసము హెల్త్ కోసము మీరు డైరెక్ట్ ఇవ్వండి. పాత ఆయన వెహికల్స్ కూడా మీ దగ్గర తీసుకొని ఆయన ఇచ్చినట్టు పోజులు కొట్టిండు. అట్లాంటి పోజులు నాకు అవసరం లేదు. మీరే డైరెక్ట్ మీ పేరు పైనే హెల్త్ అవసరం మనకి, ఇక్కడ హాస్పిటల్స్కి నిధులు అవసరము, ఎడ్యుకేషన్కి అవసరం. దయచేసి మీరు కొన్ని స్కూల్స్ హాస్పిటల్స్ దత్తత తీసుకొని మీ అంతర మీరే అనౌన్స్ చేసి మీ పేరు చెప్పుకొని మీ ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఇవ్వాల్సిందే కోరుతున్నాం.